సైలీషియా. సైలీషియా కామన్ నేమ్ వచ్చేసి సిలికా, అంటే ఇసుకలు దొరికే ఒక ఎలిమెంట్తో రూపొందించిన మెడిసిన్. సిలికా అండ్ ఆక్సిజన్ కాంబినేషన్లో టైటరేటెడ్ ఫామ్లో చేసిన ఈ రెమెడీని సైలీషియా అంటారు. అండ్ దీని కెమికల్ నేమ్ వచ్చేసి సిలికాన్ డయాక్సైడ్. కొంచెం ఇసుకని చేతిలోకి తీసుకుని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇసుకలో ఇటువంటి రేడుములు కనిపిస్తే వీటినే మనం సిలికా అంటాం. సైలీషియా 12 టిష్యూ సాల్ట్స్లో ఒకటి, ఇంకా 12 టిష్యూ సాల్ట్స్లో కూడా లాస్ట్లో వచ్చే రెమెడీ. సో ఇప్పటి వరకు మన ఛానల్లో 12 టిష్యూ సాల్ట్స్లో కాల్కరియా ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసుకుని సైలీషియా వరకు కూడా టోటల్ రెమెడీస్ మీద కవర్ చేసేసాం. టోటల్గా 12 టిష్యూ సాల్ట్స్కి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో దొరుకుతాయి. ఈ వీడియోలో సైలీషియా సైన్ అండ్ సిమ్టమ్స్, ఇంకా మైండ్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయనే తెలుసుకుందాం. సైలీషియా పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే కనుక నోటీస్ చేయవచ్చు వారి ఫేస్ కొంచెం పేల్ ఎల్లోగా ఉంటుంది, బ్లడ్ లేనట్టుగా వారు ఎనిమిక్గా కనిపిస్తారు. అదేవిధంగా సైలీషియా చైల్డ్ని అదర్ చిల్డ్రన్తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం లీన్గా ఉంటారు, కాళ్ళు చేతులు చాలా లీన్గా ఉంటాయి. కాళ్ళు చేతులు బాడీ లీన్గా ఉన్నప్పటికీ తల మాత్రం కొంచెం హెవీగా పెద్ద సైజులో కనిపిస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్నే హైడ్రోసెఫాలస్ అంటారు. హ్యూమన్ బ్రెయిన్ లేయర్స్ లోపల వెంట్రికల్స్ అనే ఖాళీ స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేస్లో వాటర్ నిండటాన్నే హైడ్రోసెఫాలస్ అంటారు. ఈ విధంగా వాటర్ నిండి ఉండడం వల్లే వీరి తల కొంచెం లావుగా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ సిమ్టమ్ ఎక్కువగా పసిపిల్లల్లోనూ, అదేవిధంగా బాగా ముసలివారిలో కనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నవారికి ప్రాపర్ డయాగ్నోసిస్, ఇంకా ప్రాపర్గా ట్రీట్మెంట్ అందించడం చాలా అవసరం. ఇక సైలీషియా మైండ్ సిమ్టమ్స్ చూస్తే గనక ఈ సైలీషియాకి సంబంధించిన పేషెంట్స్ చాలా బిడియంగా ఉంటారు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడు వారిని ఎవరొకరు నోటీస్ చేస్తున్నారని ఆత్మనూన్యత భావంతో కుంగిపోతూ ఉంటారు. ఎంత బాగా చదువుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పటికీ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అందరికన్నా వీరు వెనుకబడి ఉన్నారని వారిలో వారే మదన పడుతూ ఉంటారు. ఇటువంటి సిమ్టమ్స్ పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కనిపించినప్పటికీ మనం సైలీషియా గురించి ఆలోచించవచ్చు. ఇంకా సైలీషియాని సర్జన్స్ నైఫ్ అని కూడా అంటారు. ఎందుకంటే నైఫ్ ఉపయోగించి కట్ చేయాల్సిన యాప్సెస్ లేదా ఓన్స్ని, ఇలాగే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ని కూడా ఈ సైలీషియా రెమెడీ వాడకం వల్ల తప్పించవచ్చు. కాబట్టే సైలీషియాకి సర్జన్స్ నైఫ్ అనే పేరు వచ్చింది. కొంతమందికి నెయిల్ ఇంగ్రో ఉంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి చుట్టూతో కూడా పస్ ఫామ్ అయ్యి వారిని ఇబ్బంది పెడుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనకి సైలీషియా బాగా పనిచేసే రెమెడీ. ఇంకా ఫిస్టులా, ఇది రెక్టమ్ లోపల్ లేయర్స్ నుంచి మొదలయ్యి యానస్ వరకు కూడా ఒక కెనాల్ లాంటి పాస్ అయ్యే సిమ్టమ్ అన్నమాట. దీన్నే చాలామంది పైల్స్ అనుకుని కూడా పొరపాటు పడతారు, కానీ పైల్స్ ఆర్ డిఫరెంట్, ఫిస్టులా ఇస్ డిఫరెంట్. ఈ ఫిస్టులా నుంచి పస్ ఊజ్ అవుతూ ఉంటుంది. ఫిస్టులా సమస్యతో బాధపడే వారికి కూడా సైలీషియా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. ఇంకా ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్, అంటే వ్యాక్సినేషన్స్ వల్ల వచ్చే అగ్రివేషన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి కూడా మనం సైలీషియాని వాడుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ, జై హింద్.